ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది ట్రిపుల్ ఆర్. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రమోషన్ ఈవెంట్స్ ని షురూ చేశారు. ఎన్టీఆర్, రాజమౌళి అలాగే తారక్ పాల్గొంటూ ఉన్నారు. ఇంకా చరణ్ పాల్గొంటూ ఉన్నారు. అలాగే దుబాయ్లో కూడా ఒక ఈవెంట్ ని ప్లాన్ చేశారు. కెమెరా వెనుక రాజమౌళి, చరణ్ ఎలా ఉంటారు, వాళ్లతో ఒకరికొకరు ఎలా ఉంటారనే విషయాలు ట్రిపుల్ ఆర్ మూవీతో పాటు ఇతరుల గురించి కామెంట్ చేస్తారనేది బయటపడింది. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్లో టీం ముగ్గురు ఆఫ్ ద రికార్డ్ ఒక వీడియో విడుదల చేశారు. హాఫ్ అన్ అవర్ ఉన్న ఈ వీడియోలో చరణ్ అలాగే జూనియర్ రాజమౌళి చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఈ ప్రమోషన్స్ కోసం తిరగలేక నా పని అయిపోతుందని ఎన్టీఆర్ పాపం తన ఆవేదన వ్యక్తం చేశారు. కాసేపు బెంగళూరు ప్రమోషన్ ఈవెంట్స్లో చరణ్ తారక్ ధరించే క్లోత్స్ గురించి రాజమౌళి అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఎలాంటి కలర్స్ ఉంటే వాళ్ళు హైలైట్ అవుతారనేది సలహా ఇచ్చారు. కాసేపటి తర్వాత ఇద్దరికి చరణ్ స్వయంగా కాఫీ తెచ్చారు. కాఫీ స్మెల్గా ఉంది, స్మెల్ బాగుంది కానీ కాఫీ బాగాలేదని రాజమౌళి చెప్పాడు. అభిమానుల మధ్య ట్రిపుల్ ఆర్ మూవీ చూసే డిస్కషన్ కొంతసేపు నడిచింది. అసలు ఫ్యాన్స్ మధ్య ఎప్పుడైనా మూవీ చూశారని రాజమౌళి అడిగితే చిరుత మూవీ చూశానని చరణ్ అన్నాడు. ఎన్టీఆర్, నేను ఇంతవరకు చూడలేదు కానీ చూడాలని ఆశ మాత్రం ఉంది అన్నారు. మారువేషంలో మరీ వెళ్ళి చూద్దాం, రజనీకాంత్ గారు అలాగే చేస్తారట అని చరణ్ సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి డిస్కషన్ వచ్చింది. ప్రభాస్ మన సినిమాకి వస్తారా అని ఎన్టీఆర్ అడిగితే ప్రభాస మన ప్రీమియర్గా అస్సలు జరగదని రాజమౌళి అన్నారు. ఎందుకంటే అతనికి బద్దక ఎక్కువ అనేది ఇక్కడ రాజమౌళి చెప్పదలిచాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎలాగైనా ప్రీమియర్ షోకి తీసుకొద్దామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ట్రిపుల్ ఆర్ టీం విడుదల చేసిన ఆఫ్ ది రికార్డ్ వీడియోలో ఈ ముగ్గురు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.